నమస్తే, నా పేరు అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. 11 సంవత్సరాల బాలుడు బోధన్ ఎమ్మెల్యే షకిల్ గారి కాన్వాయి వెళ్తుండగా కారు ఢీకొని 1½ డే ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ రాత్రి చనిపోయాడు. వాళ్ళ కారు ఢీకొన్న విషయం కూడా వాళ్ళు గమనించకుండగా వెళ్ళిపోవడం అధికార పార్టీ వాళ్ళది చాలా దుర్మార్గమైన విషయం. కనీసం ఆ పిల్లోడిని హాస్పిటల్లో కూడా చేర్పించకుండగా అక్కడ ఫంక్షన్ హాల్ ముందు నుంచి వెళ్ళిన సీసీ ఫుటేజ్ని కూడా వాళ్ళు మాయం చేయటం, ఇవన్నీ కూడా చట్టపరమైన చర్యలు. వీరిపై కేసు నమోదు చేసి అటు ఫంక్షన్ హాల్ వాళ్ళపై ఇటు బోధన్ ఎమ్మెల్యే గారిపై కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. పాపం మా తల్లిదండ్రులకు లేకలేక పుట్టిన బాబు కాబట్టి ఎంత బాధపడతారు వాళ్ళు, ఎంత ఏడుస్తున్నారు, అసలు హృదయ విదారకంగా ఉంది వాళ్ళను చూస్తుంటే. కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించడం ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మంచిది కాదు. వాళ్ళు ఇకనైనా తెలుసుకోవాలి, మనుషులను మనుషులుగా గౌరవించాలి. బాలుడికి ఇప్పుడు ప్రాణం తీసుకున్నారు కానీ వాళ్ళకు అండగా నిలవాలని బాలల